ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి? ఈరోజున మనము అందరం కూడా క్షేమంగా ఉన్నాము అంటే అది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప. ఆయన కృప, ఆయన కాపుదల లేకపోతే మనం ఈరోజున అందరం కూడా సజీవంగా ఉండం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఆయన రాత్రి అనక పగలనక మన కోసము ఆయన ఎంతగానో తపిస్తూ మరి మన గురించి ఒక ఆలోచన చేస్తూ జాలి చూపిస్తూ దయ చూపిస్తూ మన పట్ల ఒక భారాన్ని కలిగి ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నువ్వు ఎప్పుడు కూడా ఆయన నీకు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎటువంటి మనస్సాక్షి కావాలి, ఎటువంటి మనస్సాక్షిని కలిగిన వారిని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు మనం మాట్లాడబోతున్నటువంటి అంశం ఏంటి అంటే మన యొక్క మనస్సాక్షి అనేది ఎలా ఉంది, మనం ఏ రకమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉంటే ఆయన మనల్ని ఇష్టపడతాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. ఆది కాండము 1:26 చూద్దాం. ఒకసారి చదివి నాకు జ్ఞాపకం చేయండి. ఆది కాండము 1:26 చూద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి, దేవుడు మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయుదును. చూడండి, దేవుడు తన స్వరూపము చొప్పున, మరి ఎందుకని ఆయన స్వరూపము చొప్పున చేశాడు మనల్ని? ఎందుకని ఆయన స్వరూపంగా చేయాలన్నటువంటి ఆలోచన వచ్చింది? దేవుడు సృష్టి అంతా చేశాడు, ఆకాశమును చేశాడు, భూమిని చేశాడు, ఈ యొక్క సర్వ సంపదంతా కూడా చేసిన తర్వాత దేవుడికి ఏమైనా ఆలోచన వచ్చింది అంటే ఈ భూమి మీద ఒక మనిషి అనేవాడు ఉండాలి, ఈ భూమి మీద ఈ యొక్క ప్రకృతిని ఆహ్లాదించడానికి, ఈ ప్రకృతిలో జీవించడానికి ఒక రకమైనటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి సంఘటన కావాలి అంటే, ఈ చరిత్ర నడపబడాలి అంటే ఒక మనిషి అనేవాడు కావాలి అని దేవుడు ఏమని ఆలోచన చేశాడంటే తన పోలిక చొప్పున ఒక మనిషిని నిర్మించాడు. దేవునికి స్తోత్రం. తన పోలిక చొప్పున దేవుని యొక్క ఆలోచన చూడండి ఎంత గొప్పదిగా ఉందో. సృష్టి అంతా కూడా ఉంది, అయినప్పటికీ ఈ సృష్టిలో కావలసినటువంటి ఆనందము కావాలి కాబట్టి. అదే కాదు, ఆయన కూడా ఇంకా చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆయన మన యొక్క మనస్సాక్షి కూడా బాగుండాలని కోరుకున్నాడు. ఎటువంటి మనస్సాక్షిని కావాలని కోరుకున్నాడు? ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 7:29. దేవుడు యథార్థవంతులుగా పుట్టించేవాడు. ఆయన యథార్థవంతులుగా పుట్టించిన వాడు కాబట్టి ఆయనకు మంచి పేరు కలిగినటువంటి వాడు. ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్త అని ఎన్నో పేర్లు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. కారణం ఏంటి అంటే ఆయనలో అంత మంచి హృదయం కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో ఆయన నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే మంచి మనస్సాక్షిని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? మంచి మనస్సాక్షి అంటే ఎలా ఉంటుంది చూడండి. దేవుని యొక్క రాజ్యంలో చేరాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. దేవుని యొక్క రాజ్యంలో చేరాలి, నేను ఆయనకి సన్నిధిలో ఉండాలి, ఆయనతో నేను కొనుక్కోబడాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. మనం చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. 10 కన్యకులు కూడా మనం చూసే వారి యొక్క విషయంలో దేవుని స్తుతించారు, ఆశపడి దేవుని మందిరానికి వచ్చారు, ఆశపడి దేవునితో ఎన్నో పాటలు పాడుతూ వారి యొక్క వేదనంతా కూడా దేవునికి చెప్పుకుని, అయ్యా నువ్వు ఎప్పుడు వస్తున్నావు, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తున్నావు అని ఈ 10 కన్యకులు కూడా ఒకే రీతిగా ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి వీళ్ళు చేసినటువంటి ప్రార్థన, ఈ 10 చేసినటువంటి ప్రార్థన ఒకే రీతిగా ఉంది, కానీ దేవుడు వచ్చేటువంటి ఆ క్షణం వరకు వారు విశ్వాస జీవితంలో ముందుకు సాగలేకపోయారు. కారణం ఏమిటి అంటే ఈ 5 విశ్వాస జీవితంలో కొంచెం కోల్పోబడ్డారు. కారణం ఏంటి అంటే వారిలో ఏమొచ్చింది? అవిశ్వాసం వచ్చింది. దేవుడు ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు తప్పకుండా ఆయన తీసుకెళ్ళిపోతాడని వీరు ఆలోచన చేశారు. కానీ దేవుని యొక్క సిద్ధపాటు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రణాళిక ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే ఆయన రెప్పపాటిన దొంగ వలె వస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు ఆయన వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఈ 10 కన్యకులు కూడా అదే ఆలోచన చేశారు. ఇక్కడ ఈ 10 కన్యకులు కూడా అదే ఆలోచన చేసి అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు, అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, అందరూ కూడా నా యేసయ్య వస్తాడు, నా వరుడు వస్తాడు, నా పెండ్లి కుమారుడు వస్తాడని ఎన్నో రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కానీ దేవునితో కొనుక్కోబడటానికి
వారు సరిపోలేకపోయారు. దేవునికి స్తోత్రం. కారణం ఏమిటి అంటే వీరిలో విశ్వాస జీవితం లేదు, వీరిలో ప్రార్థన జీవితం లేదు, వీరిలో దేవుణ్ణి వెతకాలన్నటువంటి ఆకాంక్ష లేకుండా పోయింది. కారణం ఏమిటి అంటే వారిలో ఉన్నటువంటి అవిధేయత. మనం కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, అయ్యా నేను ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడిని తెలుసుకున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి నేను దేవుని సన్నిధిలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాను, దేవుని ఎంత వెంబడిస్తున్నాను, దేవుణ్ణి నమ్మకం కలిగి ఉంటున్నాను, ఇక నాకు పరలోక రాజ్యంలో ఆయన స్థానాన్ని కల్పిస్తాడని అనుకోవచ్చు. కానీ నువ్వు దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన, నువ్వు దేవుని ఆరాధించినంత మాత్రాన, నువ్వు దేవుని యందు అనేక కార్యాలు చేసినంత మాత్రాన పరలోక రాజ్యానికి నువ్వు చేరతావన్నటువంటి విశ్వాసము నీకు అవసరం లేదు. కారణం ఏమిటి అంటే దేవునికి నువ్వు ప్రేమించే మనసుని కావాలి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనసుని కావాలి, దేవుని యందు నువ్వు విధేయత కలిగినటువంటి మనసుని కావాలి. అది పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి మార్గం. దేవునికి స్తోత్రం. కానీ మనం ఈ రోజున ఏమని ఆలోచన చేస్తూ ఉంటామంటే దేవుని సన్నిధిలో అనేక సార్లు ఆలోచన చేస్తూ ఉంటాం, దేవుని యొక్క కృప అయ్యో నా పట్ల లేదేమో, దేవుడు నన్ను పోషించట్లేదేమో, దేవుడు నన్ను ఎన్నుకోవట్లేదేమో, వారు అంటే దేవుడికి ఇష్టమేమో. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు పక్షపాతంగా చూస్తారేమో, కానీ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మాత్రము పక్షపాతి కాదు. ఆయన అందరినీ కూడా సమానంగా చూసేటువంటి దేవుడు, ఆయన అందరికీ కూడా ఒకే రీతిగా చూసేటువంటి దేవుడు. కానీ మనుషులైనటువంటి మనము రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఒకరు వారి దగ్గర ఏదైనా ఉంటే ఆశిస్తారు, ఒకరు వాళ్ళ దగ్గర అది ఉంటే, వారు ఏదైనా కొంచెం ధనం సంపాదించుంటే వారిని ఎన్నో మాటలతో పొగుడుతూ ఉంటారు. కానీ పరలోకం అందినటువంటి తండ్రి మాత్రము ఆ రకమైనటువంటి మనస్తత్వాన్ని కలగలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో ఆయన అంటున్నాడు కదా, దేవుడు యథార్థవంతులుగా పుట్టించేవాడు. మనం పుట్టినప్పుడు యథార్థవంతులమే. చిన్నపిల్లవాడిని చూడండి, వాడు పుట్టినప్పుడు ఎంతో చిన్న మనస్సు, మంచి మనసు కలిగి ఉంటాడు, ఏసయ్య కలిగినటువంటి మనసు కలిగి ఉంటాడు. కానీ వాడు పెద్దవాడైనప్పుడు రాయడం ఏమవుతుంది, వాడి యొక్క ఆలోచనలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క ప్రేమను వెదజల్లడానికి ఇక చూసినట్లయితే దేవుడు మనలందరినీ కూడా యథార్థవంతులుగానే పుట్టించాడు. ఆయన యథార్థవంతుడు, ఆయన ఒక్కడే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనమే ఈ యొక్క ఆలోచన చేస్తూ, మనమే ఈ యొక్క మనస్తత్వాన్ని కలిగి, మనమే ఇటువంటి ఘోషణలోనికి మనం ముందుకు సాగిపోతూ అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మాత్రము ఒకే రీతిగా అందరినీ యథార్థవంతులుగానే చూస్తున్నాడు, అందరినీ సమానంగానే చూస్తున్నాడు, అందరినీ ప్రేమించడానికి ఆయన వచ్చాడు. అందరికీ ఒకే చూపు చూసేటువంటి దేవుడు, మన పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఒక్కడే మన జీవితంలో ఆశయాన్ని నింపేవాడు, మన జీవితంలో రక్షణ నింపేవాడు, మన జీవితంలో వెలుగు నింపేవాడు. ఈ లోకంలో మనం అనుకోవచ్చు, ఎవరో కొంతమంది నాయకులు వచ్చి నీకు ఒకవేళ అది చేస్తాను ఇది చేస్తానని మాట ఇచ్చి వెళ్ళిపోవచ్చేమో. చాలాసార్లు మనం ఆశపడుతూ ఉంటాము. ఆశ అనేది ప్రతి ఒక్కరికి కామన్. ఈ రోజున ప్రకృతి సహజంలో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, నాకు అది చేస్తే బాగుండు, నాకు ఇది చేస్తే బాగుండు, నాకు అలా జరిగితే బాగుండు. కానీ రాజకీయ నాయకులు లాంటి వాడు కాదు మన యేసయ్య, ఎవరో గొప్ప నాయకులు లాంటి వాడు కాదు మన యేసయ్య. ఆయన మాట ఇచ్చాడు అంటే అది నెరవేర్చేటువంటి దేవుడు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరం కొద్దీ మాట్లాడి ఏదో చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో చేస్తాడేమో, ఈ పని జరుగుద్దేమో, నా పట్ల ఈ పని నెరవేర్చబడుతుందేమో అని ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాము. కానీ వాళ్ళు వాళ్ళ యొక్క అవసరతలను బట్టి, వాళ్ళ యొక్క క్రమాన్ని బట్టి, వాళ్ళ యొక్క పాలించే విధానాన్ని బట్టి వాళ్ళు నడుచుకుంటూ పోతూ ఉంటారు. కానీ నీకు ఏ ఒక్కటి కూడా అవ్వదు. కానీ సజీవుడైనటువంటి దేవుడు మాత్రము ఆయన ఆకాశము నుండి ఎప్పుడు కూడా చూస్తూ నీకు ఏమి కావాలో, ఏమి సమకూర్చాలో, ఏది నీకు ఎట్లా ప్రణాళిక చేయాలో, ఏది నీకు దిద్దుబాటు కావాలో, ప్రతిదీ కూడా ఆయన ఒక ఆలోచన కలిగినటువంటి దేవుడు. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడైతే మన బిడ్డలకు, ఎప్పుడైతే పెద్దవాళ్ళైనటువంటి వారు, తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డలకు దేవుని యొక్క ప్రేమను నువ్వు రుచి చూపిస్తావో, దేవుని గురించి కొన్ని మాటలు చెప్తావో, అయ్యా ప్రార్థన చేయండి అమ్మా, అయ్యా వాక్యం చదువు, అయ్యా పాటలు పాడు అని నువ్వు పిల్లల్ని ఎంత ప్రోత్సహిస్తావో వాళ్ళంతగా ప్రోత్సహించబడతారు దేవునిలో. దేవునికి స్తోత్రం. అదే అయ్యా టీవీ చూడు, డ్యాన్స్ అయ్యి, అత్తాను వాడిని ఇట్టాను అన్నావనుకో, వాడికి ఇంకా ఎక్కడ లేనటువంటి నా తల్లిదండ్రులే చెప్తున్నారని చెప్పి వాడు ఇంకను లోకానుసారంలో పడిపోవటానికి అవకాశం ఉంది. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, నీవు నీ బిడ్డలను నువ్వు ఎలా చూడాలి, నీ యొక్క పిల్లలకి నువ్వు ఎటువంటి మార్గంలోనికి వాళ్ళకి బోధ చేయాలి, ఎటువంటి మార్గము మంచిది, ఇది చెడు అని నువ్వు ఎలా వారికి చెప్పాలి అంటే, నీవు ఎప్పుడైతే మోహకరించి దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ఆయన యందు కన్నీరు విడుస్తావో
నీ బిడ్డలు కూడా కన్నీరు విడుస్తారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు కూడా అదే బాటలో పయనిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా అదే మార్గంలో పయనించి వారు పెద్దవాడైనప్పుడు వారు భార్య పిల్లలతో ఉన్నప్పుడు వారు కూడా దేవుని స్తుతించాలి, మా నాన్న మా అమ్మ ఇలా చేశారు అని ఆ మనస్తత్వాన్ని కలిగి వారు ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క నామాన్ని గణపరిచే వరంగా క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు నన్ను ప్రేమించడానికి వచ్చాడమ్మా, దేవుడు నా కోసము సిలువలో రక్తము కార్చాడమ్మా, నాకోసము ఆయన ఎన్నో విషయాలు చేశాడమ్మా అని నువ్వు ఇతరులకు వివరించి చెప్పేవాడుగా ఉండాలి. కొంతమంది కొన్నిసార్లు మనం చేస్తూ ఉంటాం, ఏమనుకుంటూ ఉంటామంటే దేవుడు నాకు ఆ కార్యం చేశాడు కానీ నాకు ఇంకా కొంచెం అది చేస్తే బాగుండు. ఏది చేస్తే నీకు తృప్తి కలిగి ఉంటావు? ఏది చేస్తే నువ్వు సంతోషిస్తావు? ఏది చేస్తే నువ్వు ఆనందపడతావు? కానీ దేవుడు చేసిన ప్రతి పనికి కూడా నువ్వేం చేయాలి అంటే, అయ్యా నువ్వు ఈ పని నాకు చేయటానికి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను, ఈ పని నాకు చేయటానికి అది నువ్వు నా మీద చూపించినటువంటి జాలి ప్రభువ, నా మీద చూపించినటువంటి కరుణ ప్రభువ అని నువ్వు యేసయ్య పాదాలు పట్టుకుని ఏడ్చేవాడుగా ఉండాలి. యేసయ్య పాదాలు పట్టుకుని ఆయన ఆనుకుని నువ్వు నిలబడినటువంటి వాడుగా ఉండాలి. అంతే తప్ప యేసు ఎందుకు చేయవు నువ్వు, ఎందుకు నాకు ఈ పని చేయవు అని నువ్వు పోట్లాడేవాడుగా ఉండకూడదు. దేవుని నామాన్ని గణపరిచే వ్యక్తిగా ఉండాలి. బిడ్డలకు నువ్వు మంచి పొజిషన్, నువ్వు ఎంత మట్టుకు మన తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే, నా బిడ్డలు అలా చదవాలి, నా బిడ్డలు మంచి ఉద్యోగం చేయాలి, నా బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలని తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక కావాలి, దేవుని యొక్క తోడు కావాలి, దేవుని యొక్క చిత్తం కావాలి. అది ఎలా ఉంటే అలా జరిగించేది ఆయనే. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు, నేను అది చేయాలనుకుంటున్నాను, నేను పెద్ద ఫ్యాక్టరీ నిర్మించాలనుకుంటున్నాను, లేదా పెద్ద ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, ఏదో పెద్ద నేను ఒక ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నాను. ఏమో ప్రభు చిత్తం ఏమైందో ప్రభుని అడిగితే ప్రభు తప్పకుండా కార్యం చేసేవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే పిలువబడుతున్నామో, ఆయన మనం ఎప్పుడైతే వెంబడిస్తున్నామో, ఆయన నామాన్ని ఎప్పుడైతే రుచి చూసి బ్రతుకుతున్నావో, చూడండి మనల్ని ఈ లోకంలో ఎవరైనా ద్వేషిస్తారేమో కానీ, ఈ లోకంలో ఎవరైనా చేయి విడిచి పెడతారేమో కానీ, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ జీవితంలో ఒక ఆశయాన్ని కలిగి నువ్వు జీవించాలి, నీ జీవితంలో ఒక మంచి మనస్సాక్షిని కలిగి నువ్వు జీవించాలి. మనస్సాక్షి అనేది లేకపోతే నీ జీవితము ఒక మనిషిగా నువ్వు పిలవబడవు. ఎందుకు? కారణం ఏంటి అంటే, మనస్సాక్షి అనేది మన జీవితానికి చాలా ఇంపార్టెంట్. మనస్సాక్షి అనేది మన జీవితాన్ని నిలబెట్టేది, మనస్సాక్షి అనేది మన జీవితానికి వెలుగునిచ్చేది. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితాన్ని సక్రమంగా చేసుకోవడానికి, మన జీవితాన్ని అటు ఇటు తొలగిపోకుండా నిలబెట్టుకోవడానికి కారణం ఏమిటి అంటే, ఇది మనము దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని యందు మంచి హృదయం కలిగి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఏదేదో చెప్తూ ఉంటారు కొంతమంది. ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క బిడ్డల్ని వాళ్ళ యొక్క ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు సరి చేసుకోకుండా ఇతరులకు బోధ చేస్తూ ఉంటారు. కానీ మనం అవన్నీ కాదు, కానీ మనం చేసే ప్రతిక్రియను బట్టి దేవుడు మనకు తీర్పునిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం చేసే కార్యాన్ని బట్టి ఆయన నిన్ను ఎలా హెచ్చించాలో, ఎలా నిన్ను క్రిందకి దింపాలో ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. అది నీకు ఒక ప్రణాళిక, ఒక గట్టి నమ్మకం కలిగినటువంటి ఒక రూట్ నేను చూపించేది ఆయనే. కాబట్టి ఏమండి, ఆర్టీసీ డ్రైవర్ ఏం చేస్తారు, బస్సు నడిపేవాడు ఏం చేస్తాడు? ఒక బస్సు నడుపుతున్నాడండి, వాడు ఆలోచనతో ఆ బస్సు ఎట్లా నడపాలో, ఏ రూట్లోంచి వెళ్తే కరెక్ట్గా ఉంటుందో అన్నీ వాడు ఆలోచన చేస్తాడు. నువ్వు ప్రక్క నుండి ఇటు వెళ్ళు అటు వెళ్ళు అన్నావనుకో, వాడు వెళ్ళే మార్గం కూడా తప్పిందనుకో, అక్కడ ఏం చేస్తాడంటే బస్సులో ఉన్నటువంటి అందరినీ కూడా ప్రమాదానికి గురి అవ్వడానికి కారణం. కాబట్టి మనం ఇతరులకి బోధించేటప్పుడు, ఇతరులకి చెప్పేటప్పుడు, ఇతరులకి మనకు వాదించేటప్పుడు మన యొక్క ప్రవర్తన ఏంటో, మన జీవితం ఏంటో అనేది మనం దేవునికి సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎటువంటి మనస్సాక్షి కలిగి ఉండాలి, ఎటువంటి మనస్సాక్షి, మంచి మనస్సాక్షి అనేది నీకు కావాలి. మన జీవితానికి చాలా అవసరమైనది. కాబట్టి మన పిల్లలు కూడా దేవుని తెలుసుకుని దేవుని నామాన్ని గణపరిచే వారికి ఉండాలి అంటే, నీవు చేసే ప్రతి కార్యము కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని కూడా ఆయనకు నచ్చేదిగా ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని కూడా ఆయనకు నా బిడ్డలు ఇలా చేస్తున్నారు అని ఆయన పరలోకంలో నుండి సంతోషపడేవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి వెంబడించే వారంగా, మంచి మనస్సాక్షిని కలిగినటువంటి వారంగా,
హానోకు దేవునితో నడిచాడు. హానోకు దేవునితో నడిచాడు కాబట్టి చనిపోయిన తర్వాత కూడా దేవునితోనే ప్రయాణం సాగించాడు. దేవునికి స్తోత్రం. దేవునితో ఆయన నివాసం చేశాడు అంటున్నాడు. హానోకు దేవునితో నడిచిన తర్వాత నడిచిన దినములందు కూడా నడిచాడు నడిచాడు. తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఆ దేవుని యొక్క రాజ్యంలోని స్థానాన్ని కల్పించుకున్నాడు హానోకు. కారణం ఏమిటి అంటే దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నాడు, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవునితో సహవాసం చేశాడు, దేవుని యందు రుచి చూశాడు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి దైవజనులు మరి మనం బైబిల్లో చూసినప్పుడు ఎంతోమంది ఎన్నో శోధనకు గురయ్యారు, ఎన్నో బాధలు అనుభవించారు, ఎన్నో ఇబ్బందులు అనుభవించారు, కానీ వారు ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఒకవేళ దేవుని విడిచిపెడితే వారు లోకంలో ఎందుకు పనికిరానటువంటి స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో మనం కూడా ఈ క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఎత్తు పొలాలని వస్తూ ఉన్నప్పటికీ అవన్నీ కూడా సరి చేయటానికి ఆయనకు వాక్యము, ఆయనకు ప్రార్థన మనకు ఉంది. కాబట్టి నిన్ను ఎప్పుడు కూడా ప్రేమించి చారదీసే దేవుడు కాబట్టి నువ్వు ఆయన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టవద్దు. నువ్వు ఒకవేళ విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆయన కూడా నిన్ను విడిచిపెట్టాలని ప్రయత్నం చేస్తే మన జీవితం ఎందుకు పనికిరాదు. లోతు యొక్క జీవితం కూడా అలాగే జరిగింది. లోతు యొక్క విషయంలో ఎన్నోసార్లు గద్దించాడు దేవుడు, ఎన్నోసార్లు చెప్పాడు, కానీ వినలేదు. వినకుండా లోకానుసారం వైపు ఆలోచన చేసి అబ్రహాంతో దేవుడు మాట్లాడి అక్కడ ఉన్నటువంటి నినివే పట్టణాన్ని, సొదొమ గొమొర్రా పట్టణాన్ని మార్చమని దేవుడు ఎన్నోసార్లు గద్దిస్తే అబ్రహాము పాపం ఎన్నోసార్లు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తే ఎవ్వరు కూడా రక్షించలేకపోయాడు. కారణం ఏమిటి అంటే వారు ఎటువంటి మనసును కలిగి ఉన్నారు అంటే బహు భయంకరమైనటువంటి మనసును కలిగి ఉన్నారు. కాబట్టి మనం చూడాలి, మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అటువంటి బహు భయంకరంగా జీవించేవారు, అటు బహు భయంకరంగా జీవించినటువంటి వారు ఎందుకు పనికిరానటువంటి స్తంభాలుగా, ఎందుకు పనికిరానటువంటి నీళ్ళగా, ఎందుకు పనికిరానటువంటి చెట్లుగా మారిపోయారు? కారణం ఏమిటి? మనం అనుకోవచ్చు దేవుడికి అసాధ్యమైంది, లోకంలో ఏది కూడా లేదు. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, అయ్యా ఎన్నో ఎంతోమంది సేవకులు మనకు వాక్యాన్ని అందిస్తూ వస్తూ ఉంటారు, మనమైతే ఇని ఇన్నంతసేపు కూడా అయ్యో నా హృదయం మారిపోయింది, నేను ఇక మారిపోవాలి, నేను దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉండాలి, చర్చిలోంచి బయటకు వెళ్ళగానే కొన్ని నిమిషాలకే నువ్వేమైపోతున్నావు అంటే మరలా లోకానుసారమైనటువంటి మాటలు, మళ్ళా లోకానుసారమైనటువంటి మనం ఎన్ని కూడా అయ్యో నేను చర్చిలో ఉన్నప్పుడు ఇంత ఇదిగా ఉన్నానే తర్వాత ఆలోచన చేస్తే మనం ఎందుకు పనికిరాము. కారణం ఏమిటి అంటే అపవాది చేష్టలు అంటే మనం ముందుకు సాగిపోతూ ఉంటాము, దేవుడు చేసే ప్రతి పనికి కూడా మనం వెనక్కి వెళుతూ ఉంటాము, దేవుడు చేసే ప్రతి పనిని మనం గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటాము, దేవుడు చేసే ప్రతి కార్యాన్ని మనం గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటాము. కానీ దేవుని యొక్క ప్రేమ అటువంటిది కాదు. ఆయన ఒకే రీతిగా ప్రేమించే దేవుడు, ఒకే రీతిగా నిన్ను నిర్మించినటువంటి వాడు, ఒకే రీతిగా నిన్ను నిలబెట్టినటువంటి వాడు, ఒకే రీతిగా నీకు డబ్బిచ్చినటువంటి వాడు, ఒకే రీతిగా నీకు ఆస్తి ఇచ్చినటువంటి వాడు, ఎవరికి ఏమి తక్కువ చేసే దేవుడు కాదు. మనుషులైనటువంటి మనము అనేక రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటాము, అయ్యా వాళ్ళని ఎంత ఇదిగా చూస్తున్నావు, వీళ్ళని ఎంత ఇదిగా చేసావు, మమ్మల్ని ఏంటి ప్రభు ఇలా చేసావు. నిజమే, దేవుడు నీ యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు నీ యొక్క విశ్వాస జీవితాన్ని, నువ్వు ఎలా విశ్వాస జీవితంలో నెగ్గుతావో, ఎలా నిలబడతావో, విశ్వాస జీవితంలో ముందుకు సాగుతావో లేదో దేవుడు నీకు పరీక్ష పెడుతూ ఉంటాడు. పరీక్ష అనేది మన జీవితానికి చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అది ఒక పరీక్ష అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్యన ఫోన్లో సిమ్లు వచ్చినాయి, ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేయటం ఏంటండి? అది మనుషులు కనిపెట్టింది, కానీ దేవుడు నీ జీవితాన్ని మార్చేవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితాన్ని మార్చేది, ఐడియా సిమ్లు మార్చేది కాదు, జియో పోస్ట్ పెయిడ్ మార్చేది కాదు, కానీ దేవుడు మన యొక్క జీవితాన్ని ఆయన పట్టుకుంటే ఎలా మార్చాలో ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాన్ని దేవుని యందు పరీక్షింప చేసుకుంటే, మన జీవితాన్ని ఆయన చేతిలో పెడితే, మన జీవితాన్ని ఆయన యొక్క హస్తంలో పెట్టి అయ్యా నన్ను వాడుకో, నన్ను బాగు చేయి, నేను ఎందుకు పనికిరానటువంటి పాత్రనయ్యా అని నువ్వు దేవుని యందు నువ్వు ఎంత నమ్మకం కలిగి ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను అంతకంతకు ఆశీర్వదిస్తాడు. కారణం ఏమిటి అంటే మన యొక్క ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్రం. మన యొక్క ప్రార్థనా జీవితము మన జీవితాన్ని వెలిగింపజేస్తుంది. అంతేగాని ఒక సిమ్ము మన జీవితాన్ని నాశనం చేయవచ్చు, ఒక సిమ్ము ఒకవేళ అక్కడిక్కడ సమాచారాలు అందించవచ్చేమో, కానీ దేవుడు అలాంటివంటి సిమ్ము కాదు. ఆయన నీ జీవితాన్ని మార్చేవాడు.
నీ జీవితాన్ని సక్రమించేవాడు, నీ జీవితానికి సరైనటువంటి వెలుగును చూపించేవాడు, నీ జీవితాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టేటువంటి వాడు, అనేకమైనటువంటి కార్యాలు నీ కుటుంబంలో చేసినటువంటి వాడు. కానీ మనమైతే ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారంగా లేము. ఈ రోజున చాలామంది చాలా రకాలుగా ఎందుకు మనం ఇలా ఉంటున్నామంటే, దిగజారిపోయినటువంటి స్థితిలో మనం ఉంటున్నామంటే, దేవునిలో ప్రార్థనా జీవితం మనలో లేదు, ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడట్లేదు. లోకానుసారమైనటువంటి విషయాలకు ఏదో అది చేయాలి ఇది చేయాలి, నాకు అంత కావాలి ఇంత కావాలి. మనిషి ఎప్పుడు కూడా బిజీ షెడ్యూల్, కానీ దేవుని సన్నిధిలో అయ్యా నేను ప్రార్థించేవాడికి నన్ను చేయి, నీ పాత్రగా నన్ను చేయయ్యా, నీ పాత్రగా నన్ను వాడుకో, నీ సన్నిధిలో ఇంకా నన్ను దీవించయ్యా అని నువ్వు ఎప్పుడైతే మోకరించి దేవుణ్ణి అడుగుతావో, దేవుడు తప్పకుండా నిన్ను ఏం చేస్తాడు, ఆశీర్వదించేవాడు. కాబట్టి చీ పో అని నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుకుంటూ ఉంటావో, దేవుడు చీ పో అనేవాడిని దేవుడు దగ్గరికి తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే గాడిని మనం అనేకసార్లు గాడిని కనపడితే చాలామంది అంటారు చీ గాడిద చీ గాడిద అంటారు, కానీ దేవుడు గాడిద మీద ప్రయాణం చేశాడు, దేవుడు గాడిని అనుకున్నాడు. చాలాసార్లు మన ఇంటి దగ్గరకు వచ్చి కాకి మాట చేస్తుంటే కాకి పో చీ అంటాము, కానీ కాకి ద్వారా ఏలియాకి ఆహారము పంపించాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా మన విషయాలు గమనిస్తే మనం ఎప్పుడైతే చీ అంటామో ఆ చీ అనేవాడే దేవుడికి కావాలి, దేవుడు వాడిని వాడుకుంటాడు. ఈ యొక్క వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరు కూడా ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి మీ అందరు కూడా మీ ప్రేమతో మీ అందరి గురించి మేము ప్రార్థిస్తాం. మా యొక్క ఫోన్ నెంబర్ వేసుకోండి, 7702-58308. మీ యొక్క అనుదిన ప్రార్థనలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. మరి అలాగే క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి మీకు ఎప్పుడైనా ప్రార్థన అవసరతలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి మా సంఘం వారు, మా సంఘ బిడలు, మరి అందరు కూడా ఎంతోమంది ఒక భారాన్ని కలిగి ఉన్నాం. అనుదిన ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటాం. మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. ఉంటాం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతను నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. ఏసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే, ఏసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నా అంతరంగం ఇది రక్షణానంద భాగ్యమే, నాట్యమాడేను నా అంతరంగం ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, ఏసయ్య నిన్ను ఎన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే, నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలు, నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలు. సుగుణాల సంపన్నుడా, ఏసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే, ఏసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే.
సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యం నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము.